ఓకే అందరికీ నమస్కారాలు సైలెన్స్ అందరికీ నమస్కారాలు ఈ రోజు నేను సౌండ్ ఏంటి ओके अंदर की नमस्कार नैन हैदराबाद इट विशाखपट पवन कल्याण गार पैन प्रभुत्म विधान वाళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల కొంత బాధ ఆవేదన కలిగి ఒకసారి వారిని కలిసి ఒక సాలిడారిటీ చెప్పాలనే ఉద్దేశం మనసులో వచ్చింది దానిపై నేను ఎవరికి చెప్పలేదు ఆఫీషల్ని మీరందరూ కూడా వచ్చారు నేను ఎయిర్‌పోర్ట్ ని చూస్తూ ఇక్కడ వారు ఉన్నారని తెలిసి నేరుగా నేను హోటల్కి వచ్చాను అప్పుడే వారికి మెసేజ్ ఇచ్చాను అయితే ఈ రోజు మనందరం ఒకసారి ఒక నాగరిక ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యంలో ఈ రోజు జరిగిన విధానం చూసి చాలా బాధేస్తుంది పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రోగ్రామ్ ఇష్యూ చేశారు ఆయన ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ప్రకారం వారు వెళ్ళారు ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన విధానం వేరే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వేరే రోజు పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టకుండా నేను 40 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాలు చూస్తున్నాను ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ లీడర్ గాని ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు గాని పోలీసులంతా కూడా ప్లానింగ్ చేస్తారు ఇద్దర్ని ఎదురు రానికుండా లేకపోతే ముందు ఒకరిని పంపించి తర్వాత ఇంకొకరిని పెట్టి వాళ్ళ డ్యూటీనే అది అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు వీరిని తిరగనీయకుండా చేయడం కోసం ఆ దాడి ప్రతి ఒక్కసారి చూస్తున్నాం నా మీద దాడి చేస్తూ మా వాళ్ళపైన కేసులు పెడతారు పవన్ కళ్యాణ్ గారిపైన వాళ్ళ కార్యకర్తలపైన వాళ్ళే దాడులు చేసి ఆయనపైన కేసులు పెట్టడం వాళ్ళ కార్యకర్తలపైన కేసులు పెట్టడం ఆ రోజు నేను వాచ్ చేస్తే ఆయన దిగినప్పటి నుంచి హోటల్కి పోయే వరకు ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత చేశారు నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటే ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను పోతుంటే దారిలో లైట్లన్నీ ఆఫ్ చేస్తారు అంటే కారు చీకట్లో పంపిస్తారు కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన కారు ఎక్కి ఆయన కదలనీయకుండా నడి రోడ్డు బందులు పెట్టాలనుకుంటారు అంటే ఒక ఉన్మాది పాలనలో ఒక పైశాచిక ఆనందం కోసం ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు రాత్రంతా ఆయన రూములో ఉంటే ఎంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే అంత భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు అంటే ఆయన రాష్ట్రానికి రాష్ట్రంలో పౌరుడు కాదా లేకపోతే విశాఖపట్నానికి పోవడానికి ఆయనకు అర్హత లేదా అలాంటిది మనం చూసి చాలా దారుణంగా ప్రవర్తించారు తడాన పార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆయన నోటీస్ ఒకటి ఇచ్చి విశాఖపట్నం నుంచి ఉన్న పడంగా ఇక్కడ పంపించారు ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి ఆయన ఉంటే నేను అడుగుతున్నా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు తిరిగి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు అంటే మీరు ఊటే ఆలోచించారు తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు రాజకీయ పార్టీలకు మనుగడ లేకపోతే ప్రజల సమస్యలపైన ఎవరు పోరాడతారని అడుగుతున్నా
ప్రజలెవరికి అడుగుతున్నా రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది 3.5 సంవత్సరాలుగా అదే జరిగింది దాడి చేయడం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం మళ్ళా మన మీద నిందలేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు క్యారెక్టర్ అసాసినేషన్ ఒక విధంగా చేయాలంటే మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసరం వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలనో అన్ని మాటలు మాట్లాడుతున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు గాని నన్న గాని ఇంకొక నాయకుడిని గాని వీళ్ళని విమర్శిస్తే ప్రతి ఒక్కరిపైన ఇష్టానుసారంగా మాట్లాడడం ఎవరైనా మనంగా తిరిగి మాట్లాడితే మన మీద కేసులు పెట్టి మనల్ని జైల్లో పెట్టడం ఇది ఒక పరిపాటి అయిపోయింది అందుకే నేను చెప్తున్నా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడూ చూడనటువంటి రాజకీయ దీని నేను చూస్తున్నా ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది పత్రికలు మీడియాకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చింది